సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్క పిల్లవాడికి పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ సంగులాల్. విద్యతో విజ్ఞానం, ఇది మన జీవితాలకు సోపానం. పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి. తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పశు సంవర్ధన శాఖ గాలికుంటి వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమం. కాటారా మండలం అంకుశాపూర్లో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సాక్షర భారత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు నేటికి 37వ రోజుకు చేరుకుంది. సాక్షర భారత్ కార్యక్రమంలో పనిచేస్తున్న మండల గ్రామ సమన్వయకర్తలను క్రమబద్ధీకరణ చేయాలని, వాటితో పాటు ప్రమాద బీమా వేతనాలను పెంచి సాక్షర భారత్ ఉద్యోగులను పంచాయతీ రాజ శాఖలో విలీనం చేయాలనే డిమాండ్లతో నిరాహార దీక్షలు చేస్తూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద రహదారిపై గంటకు పైగా రాస్తారోక చేశారు. దానితో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మీ సమస్యపై అధికారులు నివేదిక పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు విరమించారు. ఈ కార్యక్రమంలో కె మహేందర్, సమ్మయ్య, రాజేష్, శ్రీనివాస్, పోషం, రామకృష్ణ, ప్రకాష్, ఇందూరు మల్లికార్జున్, శంకర్, ప్రకాష్, సత్తయ్య, శివరాణి, పద్మ విజయ, సంజన, సుజాత, శోభ, స్వరూప, సుమతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిరాణా షాప్ హోటల్లో మెకానిక్ షాప్లో ఆపరేషన్ మాస్ఫోర్ట్ బెల్లంపల్లి సబ్ డివిజన్ టీం ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 18 సంవత్సరాలలోపు పనిచేసే పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. షాపులో యజమానులను పిలిపించి ఏ షాపులోనైనా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటే యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ముస్కన్ ఫోర్ టీమ్ తనిఖీలు చేయగా 5 పిల్లల్ని అదుపులోకి తీసుకున్నామని, స్కూళ్లకు వెళ్లి 18 సంవత్సరాలలోపు వయసు పిల్లల్ని ఏ షాపు యజమాని అయినా పనిలో పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారు బడి పిల్లలు కానీ పనిచేసే పిల్లలు కాదని, పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎవరైనా ఇబ్బందులు పెట్టినా 1098 కి ఫోన్ చేయవచ్చు అని అన్నారు. సార్, బెల్లంపల్లి సబ్ డివిజన్ సంబంధించిన మొత్తం టీం, ఇంక్లూడింగ్ అన్ని ఆఫీసర్ లేబర్ ఆఫీసర్స్, ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ అందరం వచ్చాం. ఈ తాండూరు ఏరియాలో సెర్చ్ చేస్తే 5 పిల్లలు అండర్ ఏజ్ వాళ్ళు గమనించిన పడ్డది. వాళ్ళ సంబంధించిన పేరెంట్స్కి పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఇక మీదట అలా చేయకుండా, మరియు వాళ్ళ ఎర్నింగ్ పాయింట్స్ చూడకుండా వాళ్ళ చూడాలి, వాళ్ళని ఎర్నింగ్ పాయింట్ లెక్కన భావించకుండా వాళ్ళకు చదువుకుంటానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. జీరో నుండి 18 ఇయర్స్ విలోలో పిల్లలకి చక్కటి షాపులలో పనిచేయడం కానీ హోటల్స్లలో పనిచేయడం స్కూల్ బయట తిరిగే పిల్లలను స్కూళ్ళల్లో చేర్పియడం మా బాధ్యత. ఎలాంటి సమస్యలున్నా 1098 కి ఫోన్ చేయొచ్చు, 24 అవర్స్ పనిచేయడం జరుగుతుంది. ఈ తనిఖీలో జిల్లా బాలల పరిరక్ష విభాగం కౌన్సిలర్ స్వామి టీం మెంబర్లు శ్రీనివాస్, గుణవంత్ రావ్, అరుణ్, 1098 సిబ్బంది సుజాత, సుమలత పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఈరోజు ఉదయం అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తాండూరులో పట్టుకున్నారు.
పట్టుకున్న బియ్యం సుమారు 12 క్వింటాలు ఉంటాయని వెల్లడించారు. తరలిస్తున్న నిందితులను మరియు 3 ఆటోలను సీజ్ చేసి తాండూరు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ములుగు డివిజన్లో ఈ రోజున రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ సంగులాల్ పర్యటించి అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు మరియు మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐసీటీసీ రీజనల్ ఆర్గనైజర్ భారత్ రెడ్డి, సిడిపిఓ విజయలక్ష్మి, సివిల్ సప్లై డిటి సత్యనారాయణతో కలిసి ఆకస్మికగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ సంగులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అట్టడుగు వారికి నాణ్యమైన విద్య అందించడం కోసం ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలను ప్రవేశపెట్టినారని, గ్రామాల్లో బాలింతలకు, గర్భిణీలకు సరైన పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని, ఈ దేశాన్ని రాష్ట్రం నుండి ఆరోగ్యవంతులైన యువతను అందించడమే మన కర్తవ్యమని
పోషకాహారం అందించడంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఏవైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా కొంచెం గమనంలో చేయవలసినటువంటి అవసరం ఉంది. మెయిన్గా చెప్పగలిగింది ఏంటంటే పీడీ గారికి వీళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఇవాళ 3 నెలల అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుండే పిల్లలను పోషించు మనం మంచి ఫీడింగ్ ఇచ్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, రేపు మన సమాజానికి అక్కడికి వస్తారు. ఇవాళ ఇదంతా సమాజ పోషణ రక్షణ కోసం మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో 2 జిల్లాల ఐసీడీఏ రీజనల్ ఆర్గనైజర్ భారత్రెడ్డి, సిడిపిఓ విజయలక్ష్మి, సివిల్ సప్లై డీడీ సత్యనారాయణతో పాటు అధిక సంఖ్యలో ఆకస్మిక తనిఖీలు చేసే అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సాయి సేవా సమితి ఆవరణలోని ఎన్టీపీసీ సిఎస్ఆర్ వృత్తి శిక్షణ కేంద్రంలో శుక్రవారం వివిధ గ్రూపుల్లో శిక్షణ పొందుతున్న 6 అభ్యర్థులకు పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సర్టిఫికేట్ ప్రదానం చేసిన అనంతరం నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నిర్మాణంపై ప్రసంగించారు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ వృత్తి శిక్షణ సంస్థలో ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు పలు అంశాలపై ఉచిత శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఓ గ్రూప్ 4 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తూ మానవతావాదాన్ని చాటుకుందన్నారు. నిరుపేదలైన యువత ఈ ఉచిత శిక్షణ పట్టుదలతో తీసుకుంటే ఉద్యోగం సాధించుకోవచ్చని, సిఎస్ఆర్ సంస్థను జీవితంలో మీరు మర్చిపోలేరని కొనియాడారు. కంప్యూటర్ శిక్షణను ఉచితంగా పొందిన విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. విద్యతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, వృత్తి విద్యా చదువులకు మనకు అనేక ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ సిఎస్ఆర్ సంస్థ ద్వారా ట్యాలీ, నాప్కిన్స్ తయారు నేర్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారని, వారికి ఏదో ఒక ఉద్యోగం వస్తే జీవితంలో సుఖంగా ఉంటారన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వొకేషనల్ ట్రైనింగ్స్ లోకల్ యూత్ కానివ్వండి, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇండివిజువల్ శానిటేషన్ ఫర్ ఎంకరేజ్మెంట్గా ఇవ్వండి. సో నెక్స్ట్ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తాము. అందులో ప్రధానంగానే ఈ లోకల్ యూత్కి కంప్యూటర్ ట్రైనింగ్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది 3 మంత్స్ ట్రైనింగ్. నెక్స్ట్ జిఎస్టీ మీద ప్లస్ ట్యాలీ మీద కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మేము ఇండివిజువల్ శానిటేషన్ కూడా చేసి తీసుకోవచ్చు దగ్గర వెళ్ళామో అప్పుడు చెక్ తీసుకున్నప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టే టైంలో కూడా వాళ్ళ పేరు రాయకుండా వేరే ఉద్యోగం వేయడం అనేది మా దృష్టిలో వచ్చింది. అందరూ ఎడ్యుకేట్ కావాలనే ఉద్దేశంతో అది చూసిన తర్వాత ఒకరికి వైద్యత లాంటిది మనం ప్రాణదేశ భావన ఉద్దేశంగా ఈ లిటరసీ అనేదాన్ని దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మనం స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ వరకు జీవనాజ్ గారు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ దానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించి చెప్పారు. చాలా బాగున్నారు. మీరందరూ కూడా ఆ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని చక్కగా మనకి ఉన్నటువంటి టైం ప్రకారంగా నేర్చుకొని దాని ద్వారా మనం ఉపాధి పొందే అవకాశాలని మెరుగుపరచుకోవాలనే సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మీరందరూ ఇంకా అయిపోయింది ఆల్రెడీ కంప్యూటర్ శిక్షణ అయిపోయింది కదా, కంప్యూటర్ శిక్షణ ఎవరైనా అయిపోయింది బేసిక్ కంప్యూటర్స్ ఓకే చేసిన పోతే అలవాటు అవుతా ఉంటుంది. అంటే చదువు అనేది చదువుకున్న తర్వాత డిగ్రీలు తీసుకున్న తర్వాత ఈ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ తర్వాత ఇలాంటి విధానం దగ్గర విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. చదువుకోవడం వల్ల ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి, ఉద్యోగం చేస్తే అదే ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి అనేది లేదు. ఏదో ఏది దేని ద్వారా మనకు ఉపాధి లభిస్తుందో అది చేసుకోవడానికి ఉండాలి, మనం సంసిద్ధంగా ఉండాలి. చాలా వరకు ఏం చేయాలంటే చాలా వరకు ఏమంటే ఒక
లక్ష్యం ఉండడం కరెక్టే, దానికి కొంచెం సాధన చేయాలి. ఆ సాధనతో పాటుగా మనకు మన మన పరిస్థితులకు మనకి అన్వయించుకొని మనం ఎక్కడ ఉన్నాం, మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది చేసుకొని దాని ప్రకారంగా కృషి చేసుకుంటుంటే బాగుంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రపంచంలో ఒక ఒక పని పెద్దది, ఒక పని చిన్నది అనేది లేదు. అన్ని పనులు ఇంతవే, అన్ని పనులు పెద్దవే, అన్ని పనులు చిన్నవే. ఎప్పుడు పెద్దవి అన్ని పనులు, దాంట్లో విశిష్ట నైపుణ్యాన్ని సంపాదించినప్పుడు అది పెద్దది అవుతుంది. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు కొంతమంది టైలరింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. టైలరింగ్ ట్రైనింగ్ తీసుకుంటే టైలరింగ్ లాగానే ఉంటారు. 5 రూపాయలకి బ్లౌజ్ కుట్టే వాళ్ళున్నారు, 50 రూపాయలకి బ్లౌజ్ సారీ 5 అంటే ఎవరు కుట్టారని, 50 రూపాయలకి బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఉన్నారు, 500కు బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఉన్నారు, 5,000కు బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఉన్నారు, 50,000కు బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఉన్నారు. అదే మాదిరిగా షర్ట్స్ కూడా అంతే. అంటే ఏంటి, నైపుణ్యం అనేది అది మన క్రియేటివిటీతోని మన దాంతోనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఏంటి, ఇప్పుడు మనకి టైలరింగ్ అంటే జస్ట్ ఏదో కుట్టడం చేయడం కాదు, దాంట్లో ఇన్నోవేషన్ అంటే కొత్త మార్పును తీసుకొచ్చడానికి, ఇంకా కొత్త ధనాన్ని ఆపాదించడానికి చేయాలి. ఇప్పుడు ఇవాళ ఫ్యాషన్లో ఇవాళ ఫ్యాషన్ లేకుండా లేదా లేకుండా ఎల్లుండడం లేదా అంటే ఏంటంటే మన మెదడుకు మీద పదులు పెడుతూనే ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం HRCCR రఫీక్ ఇస్లాం, మేనేజర్ జీవన్ రాజు, అసిస్టెంట్ మేనేజర్ ప్రసాదరావు, జూనియర్ ఆఫీసర్ యుగేందర్, క్రచ్ ఎన్జిఓ నారాయణరావు, ఆర్ఎల్ఈ రాములు, డిస్ట్రిక్ట్ రీసెర్చ్ పర్సన్ కడెం శ్రీనివాస్, ఫ్యాకల్టీ సదానందం, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధన శాఖ గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపల్లి గ్రామస్తులు గాలికుంటి వ్యాధి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్లన్న మాట్లాడుతూ, జిల్లాలో పశుశాఖ ఆధ్వర్యంలో జూలై 9 నుండి 13 వరకు 15 రోజుల పాటు నల్లజాతి తెల్లజాతి పశువులకు ఉచిత గాలికుంటి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుందని, ఈ గాలికుంటి వ్యాధి అనేది పశువుల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యాధి, ఈ వ్యాధిని సత్వరంగా నిర్ధారించడానికి గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి టీకాలు వేయించడం జరుగుతుందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు. ఈ టీకాలు 3 నెలలు దాటిన పశువులన్నింటికీ ఈ టీకా వేస్తూనే ఈ వ్యాధి నయమవుతుందని తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులకు జ్వరం వస్తుందని, నోట్లో కడుపులో కళ్ళకు పుండ్లు అవుతాయని, అందుకే ఈ టీకాలు 6 నెలలకొకసారి వేసి వ్యాధి దూరం అవుతుందని చెప్పారు. ఇప్పటికే గాలికుంటి వ్యాధిని 80% రానివ్వకుండా చేశామని, ఈ టీకాతో ఎంతో లాభం ఉంటుందని అన్నారు. జూలై 13 వరకు అంటే రేపటి వరకు 15 రోజుల పాటు పశువులకి, ఈ నల్లజాతి తెల్లజాతి పశువులకి ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం మనం ప్రతి గ్రామంలో చేస్తా ఉన్నాం. ఈ గాలికుంటు వ్యాధి అనేది పశువులలో చాలా తీవ్రమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధిని మనం శాశ్వతంగా నివారించడానికి గత 8 సంవత్సరాల నుంచి ప్రతి 6 నెలలకొకసారి ఈ టీకాల కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. సో ఇది ఏంటంటే మన జిల్లాలో 166,000 తెల్లజాతి పశువులు ఉన్నాయి, 87,000 నల్లజాతి పశువులు అంటే గేదెలు అవి ఉన్నాయి. మొత్తం కలిసి 2,52,000 పశువులు మనం ఈ టీకాలు ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి 3 నెలలు దాటిన పశువులన్నిటికీ 100% ఎన్ని పశువులు ఉంటే అన్ని పశువులకు ఇప్పించినప్పుడే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులకు బాగా జ్వరం వస్తుంది. విపరీతమైన జ్వరం వచ్చి నోట్లో పుండ్లు, కడుపులో పుండ్లు, కాళ్ళకు పుండ్లు అవుతాయి. పుండ్లయ్యి అది తినలేని పరిస్థితిలో మరి పాలు ఇచ్చే గేదెలు పాలు ఇవ్వవు, మరి ఎద్దులైతే దున్నడానికి పనికి రాకుండా పోతాయి, మరి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధిని మనం గత 8 సంవత్సరాల నుంచి ప్రతి 6 నెలలకొకసారి చేయడం వల్ల ఇప్పుడు వ్యాధి దాదాపు 80% కంట్రోల్లో ఉంది. 80% ఇప్పుడు గాలికుంటు వ్యాధి కనిపిస్తలేదు. సో ఇంకా పూర్తిగా నయం చేయాలంటే మనం 100% పశువులకు టీకాలు ఇచ్చుకోవాలి. ఇది మన తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మనకు ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుందో అట్లనే ఈ దీనికి కూడా ఒక OIE అనే సంస్థ, వరల్డ్ సంస్థ ఒకటి ఉన్నది, ప్రపంచ సంస్థ,
మన తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మరి అందరూ కూడా సహకరించి రైతులు 100% పశువులకి టీకాలు ఇప్పించినట్లయితే ఈ వ్యాధి ఇంకా పూర్తి రాకుండా మనం నివారించవచ్చు కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇంకా ఏదైనా తప్పిపోయినా ఉంటే మనకు రేపటి వరకే చివరి డేట్ ఉంది, అయినా కానీ ఇంకా 2-3 రోజులు టైం తీసుకొని ఏమైనా మిగిలిపోయినా ఉంటే వాటికి కూడా టీకాలు ఇప్పించి మరి సహకరించాలని చెప్పేసి కోరుతాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాపర్తి సుభాష్, ఎంపీటీసీ సరంగి శంకర్, వార్డు మెంబర్ చిల్ల రాజేశం, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎల్లన్న, డాక్టర్ భూమన్న, అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, సిబ్బంది మల్లేష్, గౌష్ పాసాల్ పాల్గొన్నారు. కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో ఈరోజు పోచమ్మతల్లి బోనాలతో కాటారం మండలం మాజీ జడ్పీటీసీ అంగోత్ సుగుణ పాల్గొని డప్పు చప్పులతో కోలాటాల మహిళతో గ్రామస్తులంతా కలిసి బోనం ఎత్తుకుని వెళ్లి వర్షాలు కురిసి పాడి పంటలు పొలాలు గ్రామస్తులంతా చల్లగా ఉండాలని గ్రామస్తులతో కలిసి ముక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులంతా కలిసి బోనం ఎత్తుకొని వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని పొలాలు గ్రామస్తులంతా చల్లగా ఉండాలని గ్రామస్తులతో కలిసి ముక్కులు చెల్లించుకున్నారు. మాజీ జడ్పీటీసీ అంగోత్ అరుణ, గ్రామ ఉప సర్పంచ్ ముదాజ్ ఖాన్ మరియు మాజీ సర్పంచ్ ఇనిగాల లింగయ్య, నాయకులు ఉమాశంకర్, దేవేందర్, శశిధర్, శోభారాణి, లక్ష్మి, చిన్నక్క, పూలమ్మ, సరిత మరియు యూత్ నాయకులు కోలాటాలు, మహిళల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కోలాట మహిళల బృందాలు కలిసి జడ్పీటీసీ అంగోత్ సుగుణ గారిని ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్క పిల్లవాడికి పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ధ్యేయం, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ సంగులాల్. విద్యతో విజ్ఞానం, ఇది మన జీవితాలకు సోపానం, పెద్దపల్లి జాయింట్ కలెక్టర్ వనజాదేవి. తాండూరు మండలం కొత్తపల్లి గ్రామంలో పశు సంవర్ధన శాఖ గాలికుంటు వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమం. కాటారా మండలం అంకుశాపూర్లో ఘనంగా పోచమ్మతల్లి బోనాల జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.